సార్, ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే ఇంకో 6 నెలల ఎలక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము ఇప్పుడు మట్టుగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అనుకుంటున్నాం అండి. ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు సార్? అతను వస్తే కొంత బాగుంటుంది కదా అనుకుంటున్నాం అండి. మరి అంటే ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో పరిపాలన అది ఎలా ఉందంటే దుర్గ బాగోలేదండి. అంటే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లోటుబాట్లు జనాలు చాలా మంది బాధపడుతున్నారండి. ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటండి, కొంత ఇబ్బందికి కొంత మంది ఇబ్బందులు పడుతున్నారు, కొంత కొత్తగా కొంత పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నారండి. చేస్తానని అంటారండి, బాగా చేస్తానని చెప్తున్నాడు అండి. అతను అందరిలో బాగా చేస్తాను అని చెప్తున్నాడు. రాజకీయ అనుభవం చెప్పి చాలా మంది విమర్శించారు. బాగా చేస్తానని అతను చెప్తున్నాడు అండి. ఇప్పుడు తిరుగుతున్నాడు, ముందు నుంచి తిరుగుతున్నాడు కదండి. మరి ముందు తెలిసిన కానీ తిరుగుతున్నాడు కదండి. మరి పెద్దూరుకు బాగోలేదండి. కొంతమందికి ఆడవాళ్ళు చాలా మంది బాధపడుతున్నారండి. ఆడవాళ్ళు కొంతమందికి చేశాడు, కొంతమందికి చేయలేదు. రైతులకి ఏం చేశాడు చెప్పండి. చేసిన వాళ్ళకి ఎక్కువ ఉన్న వాళ్ళకి చేశాడండి, తక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి. మరి చేత అందరికీ చేయాలి, లేకపోతే మాట ఊరుకోవాలి. కొంతమందికి ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళు చేశారు, ఆస్తులు తక్కువ ఉన్న వాళ్ళు చేయలేదు. రుణమాఫీలు అయ్యాయి, ఏం చేశాడు చెప్పండి. అతను పెద్ద ఊరిక లేని వాళ్ళకి చేయాలి, ఉన్న వాళ్ళకి చేస్తే సుఖమే ఉన్నదండి. అది మరి అవి పెడతాం మానేసుకోవాలి అలాంటప్పుడు. అది ఓట్ల గురించి పెట్టాడు, ఓట్లు పడతాయని మళ్ళీ ముచ్చుకుంది రావాలని పెట్టాడు. ఇప్పుడు అదండి మారుతారు అనుకుంటున్నామండి జనాలు. చేసిన వాళ్ళకే డబ్బు ఉన్న వాళ్ళు చేశారు, లేని వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు 20 ఎకరాల వాళ్ళు కొట్టారు, అవి లేని వాళ్ళు కొట్టలేదు. 6 ఎకరం ఉన్న వాళ్ళు కొట్టాలి కదా. ఇప్పుడు డోకల మనులు ఉన్నారండి, కొంతమంది కొట్టారు, కొంతమంది కొట్టలేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనుకుంటున్నాం అండి. జరుగుతుంది అనుకుంటున్నాం. ఇచ్చినా మరి ఇంతకు వచ్చాడంటే ఇతను సరిగ్గా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఆలకించకండి. అలాగే ఇలాగా వచ్చింది, తేడా జరిగింది అతనిలో, అతని ఎమ్మెల్యేలు తేడా జరిగింది. అసలు టీడీపీ అంటేనే కాంగ్రెస్ విరుద్ధంగా పెట్టిన పార్టీ కదా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తోనే జతకట్టడం ఎంతవరకు వర్క్ అంటారు? అది పొరపాటు అని కొంతమంది అంటున్నారండి. మరి మరి ఎంత మటుకు ఎంత నిజం మనకు తెలియదు. మరి అయితే మీరైతే పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.